Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ అత్యుత్సాహం పరువు పోయిందిగా. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి కాల్చుకోవడం తెలుగుదేశం పార్టీకి ఎక్కువైపోయింది. తాజాగా జరిగిన ఓ డెవలప్మెంట్లో టీడీపీ తన పరువు పోగొట్టుకున్నట్లయింది. ఇంతకీ విషయం ఏంటంటే, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని కేంద్రం 3 నెలలు పొడిగించింది. ఆదిత్యనాథ్ 3వ తేదీతో ఉద్యోగ విరమణ చేయాలి. అంటే సెప్టెంబర్ వరకు ఆయనే చీఫ్ సెక్రటరీగా ఉండబోతున్నారు. చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్కు పొడిగింపు ఇవ్వవద్దంటూ టీడీపీ నేతలు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్తో పాటు వర్ల రామయ్య లాంటి అనేక మంది సీనియర్ నేతలు ఆదిత్యకు పొడిగింపు ఇవ్వకూడదంటూ డిమాండ్లు చేశారు. కనకమేడలైతే ఏకంగా డీఓపీటీకి లేఖనే రాశారు. వర్ల లాంటి నేతలైతే గవర్నర్కు లేఖలు పెట్టారు. ఇంతకీ టీడీపీకి వచ్చిన అభ్యంతరం ఏంటా అంటే, అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆదిత్యనాథ్ కూడా సహా నిందితుడట. టీడీపీ వాదన ఎలాగుందంటే, బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లే ఉంది. ఆదిత్య మీదున్న కేసులను కోర్టు ఎప్పుడో కొట్టేసిందని వైసీపీ నేతలు అంటున్నారు. అందులోనూ చీఫ్ సెక్రటరీగా నియమించినప్పుడు లేని కేసుల గోళ సర్వీస్ పొడిగింపు సమయంలో ఎందుకుంటుంది? నిజానికి ప్రభుత్వంలో ఎవరెక్కడ పనిచేయాలన్న విషయం టీడీపీకి ఏమీ సంబంధం లేదు. నియామకాలు టీడీపీ చెప్పినట్లు జగన్ చేస్తారా? గతంలో ప్రతిపక్షాల్లో ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే చంద్రబాబు నాయుడు పట్టించుకున్నారా? ప్రతిదానికి గోళ చేయడం టీడీపీకి బాగా అలవాటైపోయింది. ఆదిత్యకు పొడిగింపు ఇవ్వవద్దంటారు. త్రిమూర్తులకు ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వకూడదని గోళ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నది. తాము ఎంత డిమాండ్ చేసినా జరగని పనుల్లో కూడా వేళ్లు పెట్టి టీడీపీ పరువు పోగొట్టుకోవడం తప్ప ఒరిగేదేమీ లేదంతే.